వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం కేరళ స్టైల్లో బనానా చిప్స్ క్రిస్పీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామో. మరి ముందుగా నేను ఇక్కడ ఒక రా బనానా తీసుకున్నాను. బనానా కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఈ చిన్న చిట్క పాటిస్తే చేతులకి నలుపు అంటుకోకుండా ఉంటుంది. బనానా కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఆయిల్తో చేతుల్ని గ్రీస్ చేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అరటికాయ పైన ఉన్న తోలును తీసివేసి రౌండ్గా కొంచెం మందంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన బనానా పీసెస్ని బౌల్లో వేసుకొని వాటిల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలు మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ నీళ్ళల్లో నాననివ్వాలి. తరువాత వాటిని డ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తరువాత ఈ బనానా ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా ఇంట్లో బనానా చిప్స్ రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ లాక్డౌన్ టైంలో మీ పిల్లలకి ఇంట్లోనే చిప్స్ రెడీ చేసేసి పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.